పాపం చనిపోయిన రాజాని తలుచుకుంటే చాలా బాధగా ఉంది. అమాయక చక్రవర్తిలా ఉన్నాడు. మనతో చేతులు కలిపింటే ప్రాణాలతో ఉండేవాడుగా. స్వర్గంలో ఉండమంటే వద్దంటూ నరకానికి పోయాడు. బ్రతకడం తెలియని వాళ్ళు బ్రతుకున్నా వేస్టే. ఎరా సూర్య, మీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఎందుకు ఇలా తిగ్గా నడుచుకుంటారు? మా డిపార్ట్మెంట్ గురించి తప్పుగా మాట్లాడకండి బాస్. ఇప్పుడు మీరు కల్పించిన వసతులతో నేను హాయిగా బతకడం లేదా? మాలాగా ఇన్స్పెక్టర్ రాజాకి బతకడం తెలియదు. వాడు కర్తవ్యం నిజాయితీలంటూ మీకే ఎదురు తిరిగాడు. అందుకే మీ కత్తిపోటుకు బలైపోయాడు. మీరు దాని గురించి మర్చిపోండి బాస్. ఆ బాడీని ఏం చేయాలో ఆలోచించండి. వాడి బాడీని కార్లో పెట్టి పేల్చేయండి. తీరవాదులు పేల్చేశారనుకుంటారు. కరెక్ట్ గా చెప్పావురా. ఆ 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